ఎవరి ఊహకు అందని వ్యూహాలు ప్రత్యర్థులకు జగన్ ఓ ఫజిల్ జగన్ కి ఏం తెలుసు రాజకీయం అన్నవారే ఇటీవల వైసీపీ ప్రజా ప్రతినిధుల సభలో రాజకీయం అంటే ఏంటో గొక్క తిప్పుకోకుండా జగన్ చెబుతూ ఇచ్చిన నిర్వచనం చూసి అవరా అనుకున్నారు రాజకీయం అంటే పేదల కోసం ప్రజల కోసమే చేసేదిగా ఉండాలన్నది జగన్ ఫిలాసఫీ ఆ విషయంలో ఆయన తన ఫుల్ ఫోకస్ ని పెడుతూనే ప్రత్యర్థులను వేటాడే విషయంలో ఏమాత్రం ఎక్కడా స్పేర్ చేయరు ఆయనకు ఛాన్స్ దొరకాలే కానీ నో రాజీ నో మొహమాటం అదే ఆయన తీరు అందుకే జగన్ నుంచి ట్రెడిషనల్ పాలిటిక్స్ ని ఆశించే వారికి ఎవరికి ఆయన కనీసం ఊహ కూడా అందడు సాంప్రదాయ రాజకీయాలలో ఒకరికి ఒకరు కాచుకోవడం ఉంటుంది రాజకీయం అనే ఆటను ప్రజల వరకు పార్టీల వరకు పరిమితం చేసి అధినేతలు మాత్రం చక్కగానే ఉంటారు దేశమంతా ఇలాగే జరుగుతోంది కానీ జగన్ వ్యవహార శైలి వేరు ఆయన తనకు కుదరదు అనుకుంటే ప్రత్యర్థులను సైతం పక్కన పెట్టేస్తారు అందుకే ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ పాలిటిక్స్ కాస్త సస్పెన్స్ థ్రిల్లర్ గా మారుతోంది ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి రాజకీయాలలో పట్టు విడుపులు ఉండాలి జగన్ కి అవి లేవు అని ఈ మధ్యనే వారాహి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ సీరియస్ కామెంట్స్ చేశారు మరి ఆ పట్టు విడుపు ఏంటో ఏ సందర్భంలో ఆయన అన్నారో కానీ జగన్ ఒక పట్టు పట్టారంటే విడవరు అని ఎవరైనా చెబుతారు బహుశా అదే మొత్తం విపక్షానికి అసలు ఏమీ బోధపడకుండా ఉంది లేకపోతే చంద్రబాబుని అరెస్ట్ చేయాలని చాలా మంది దిగ్గజ నేతలు చూశారు హరిహరాదులు అడ్డు వచ్చిన చంద్రబాబుని కటకటాల వెనక్కి పంపే విషయం ఖాయమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు నరేంద్ర మోడీ అయితే పోలవరాన్ని ఏటీఎంగా వాడుకుంటున్నారని ఘాటైన కామెంట్స్ చేశారు ఇక చంద్రబాబు ధర్మ పోరాటం పేరుతో మోడీని గట్టిగా విమర్శించినా అరెస్ట్ దాకా కథ అయితే వెళ్ళలేదు కానీ ఏపీలో అది కూడా జగన్ నాలుగేళ్ల పాలన పూర్తయింది ఇక ఏం అరెస్ట్ ఉంటుంది అని అనుకుంటున్న టైంలో చంద్రబాబు జైలు పాలయ్యారు ఏకంగా నెల రోజులకు పైగా ఆయన జైలు గోడల మధ్యన ఉంటున్నారు దీని మీద అనేక మంది అనేక రకాలైన విశ్లేషణలు కామెంట్స్ చేస్తున్నారు బీజేపీకి చెందిన ఎంపీ ఒకనాడు చంద్రబాబు సన్నిహితుడైన సుజనా చౌదరి అయితే ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ ఎవరి ఊహలకు అందడని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు జగన్కి అపారమైన తెలివితేటలు ఉన్నాయని అన్నారు ఆయనను ఎవరూ తక్కువ అంచనా వేయకూడదని అన్నారు జగన్ నిరంతరం పాలిటిక్స్ వ్యూహాలు ఎత్తుగడల గురించి ఆలోచిస్తారని చెప్పుకొచ్చారు ఇవన్నీ చూసినప్పుడు జగన్ నిజంగా ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నారా అని అనిపించక మానదు జగన్ ఏం చేసినా దాని వెనుక ఆయన ఆలోచనలు కసరత్తు అన్నీ ఉంటాయి అది చాలామందికి తెలియదు ఆయన తొందరపాటుగా చేసినట్లుగా ఉంటుంది కానీ ఒక విషయం మీద ఫలితాలు పర్యవసానాలు అన్నీ ఆలోచించుకున్న మీదటనే జగన్ అడుగులు ముందుకు వేస్తారు కానీ ఒక విషయం మీద ఫలితాలు పర్యవసానాలు అన్నీ ఆలోచించుకున్న మీదటనే జగన్ అడుగులు ముందుకు వేస్తారని అంటారు అదే చంద్రబాబు అరెస్ట్లో మరోసారి నిరూపితమైందంటున్నారు